ఇట్లా ధర్మశాస్త్రం దేనికి చేయగలకపోయినో దాన్ని దేవుడు చేశాను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి, ఆత్మను అనుసరించి నడుచుకుని మన ఇందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను. తర్వాత దాని కింద వాక్యాలు కూడా తర్వాత చదువుతాను, ప్రస్తుతానికి చదివాను నేను. ఇలా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వందనములు భగవానికి స్తోత్రములు. నీ వాక్యాన్ని, నీ వాక్యంలో ఉన్నటువంటి ఆ మార్గాల్ని మాకు తెలియజేయండి తండ్రి. నేను గ్రహించుకున్నది జ్ఞానం తక్కువ, కానీ నీ పరిశుద్ధాత్మ చేత ఆ వాక్యాన్ని నువ్వు బయలుపరిచినప్పుడు తగినటువంటి నీ వాక్యంలో నీ మహిమాయుక్తమైన స్థానం నా హృదయంలో మాత్రమే కాక ప్రతి హృదయంలో కూడా తేజవంతం చేయండి. గ్రహించగలి జ్ఞానంలోనికి శక్తిలోనికి ప్రతి హృదయాన్ని మీరు నడిపించండి ప్రభా. మహాగరుడవు దేవుడు అని ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించమని, నన్ను నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎన్నోసార్లు ఈ వాక్యభాగాలు చదివి ఉంటారు, నేను కూడా ఎన్నోసార్లు చదివాను ఈ వాక్యభాగాల్ని. ఈ రోజున అసలు ప్రతి 8వ అధ్యాయాన్ని లెక్కింపలేని సార్లు చదివాను, ఎన్నో ధ్యానాలు చూశాను దీని మీద. దీన్ని మీరు అర్థం చేసుకోగలటానికి దేవుడు ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆత్మని ప్రభు మీకు అనుగ్రహించగలక, ఆ ప్రత్యక్షతను కూడా ప్రభు నాకు అనుగ్రహించగలక. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమం అని రాయబడింది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమం అనే దానికి ముందు 7వ అధ్యాయంలో అక్రమంలో రాయబడింది. అపొస్తలుడైన పౌలు ఏంటి 7వ అధ్యాయం రాస్తాడు చూడండి, ఏం రాస్తాడండి, 23వ వచనంలో వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సును నా ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములో పాప నియమములను నా అవయవములోనున్న పాప నియమములకు నన్ను చెరబట్టుకుని పోతున్నది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇటు మరణములకు లోనకు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించను అంటాడు. దాంట్లో 7వ అధ్యాయంలో ఆత్మ భాగంలోకి వచ్చేవాడికి చాలా వేదన పడుతున్నాడు. ఇది ఈ వాక్యభాగాలు వివరించడం కష్టమే, కానీ ఒక విధంగా అంతరంలో లేకపోతే మన హృదయ స్థానాల్లో ప్రభు యొక్క జీవం ఆత్మలో నియమింపడినప్పుడు నింపబడినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ శరీరం అంతా పాప కణజాలాలు, కణజాలం అంటే ఈ రక్తం అంతా కూడా పాప కణజాలంతో నింపడినటువంటిది. రక్తం అంతా కూడా దీనిలో పరిశుద్ధత కానీ నీతి కానీ లేదు. ఒక వ్యక్తి తప్పిపోతే ఆ పాపంలోనే వెళ్ళిపోతారు. ఒక వ్యక్తి ప్రభువుని లోతైన స్థానంలో గ్రహించకపోతే పాపపు యోచనలోకి వెళ్ళిపోతారు. పాపం చేయలేదని చేస్తున్నారని కాదు, ఆ అంతర్యం ఆ పాప స్థితిలోకి వెళ్ళిపోద్ది. క్రీస్తులో ఒక వ్యక్తి ఉన్నతంగా సాగితే తప్ప ఈ యొక్క మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ రక్తంలో ఉన్నటువంటి కణజాలంలో ఆ జాలంలో ఉన్నటువంటి అపవిత్రతని ఎవరు భరించలేరు, తట్టుకోలేరు, దాని నుంచి ఎవరు కూడా విడుదల పొందలేరు అన్నమాట విషయం. అందుకోసం అంటున్నాడు, నా శరీరంలో ఒక నియమము నన్ను చెరపట్టుకుని లాగేస్తుంది. అంటే అదేంటంటే శరీరంలో అపవిత్రత అంటే మానవునికి జీవిత విధానంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆదాము దగ్గర నుంచి అపవిత్రత మానవ జీవితంలో ఏర్పడి చేస్తున్న అపవిత్రతలో పరిశుద్ధులు కనబడిన వారు ఆదికాండం నుంచి కూడా పరిశుద్ధులు ఎలాగ పిలువబడ్డారో, దేవుని వాక్యం చేత ఎలా పట్టబడ్డారో, దేవుని స్వరం చేత ఎలా కట్టబడ్డారో, ఈ అపరిశుద్ధమైన లోకంలో ఆ స్తంభాలు ఎలా కట్టబడ్డాయో అని ఆదికాండం నుంచి బయలుపరచబడ్డాయి. అది హెబ్రీ పత్రికలో రాశారు. ఆ విషయం నేను ఈ మీతో మీ మధ్యలో కాకుండా వేరే మీటింగ్స్ లో కూడా మాట్లాడుకుంటున్నాను, కానీ అంత ఆ స్థాయికి మనం వెళ్ళలేము కాబట్టి నూతనంగా ముందు సాగాలని మాత్రం నేను ఆశపడుతుంటున్నాను. ఈ అపవిత్రమైన కణజాలంలో అపవిత్రమైన పౌరులు వేదన పడుతున్నారు, కానీ 8వ అధ్యాయానికి వచ్చేప్పటికి క్రీస్తు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుంచి నన్ను విడిపించింది అంటే దాంట్లో ఈ కణజాలంలో ఒక అంతరాత్మలో పరిశుద్ధుడైన ప్రభు యొక్క ఆ జీవమునిచ్చిన ఆత్మ జీవునిచ్చే ఆత్మ అంతర్యాన్ని కప్పేస్తూ వచ్చింది. అది రోమి రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం రాస్తాడు, జీవప్రదమైన నీతి అన్నాడు. అంటే ఆ జీవంతో కూడినటువంటి నీతి ఈ జీవాత్మలో జీవప్రదింగ్స్ కష్టంగా ఉంటాయి, కానీ ప్రభులో మీరు నిలబడినట్లయితే ఇవన్నీ కూడా ఆత్మకు అర్థం అవుతాయి. లేదా అర్థం అవుతుంది, ఈ అర్థం నేను చెప్పేది అర్థం అవుతుంది. కొంచెం ఈ కథలు కాదు కదా, ఇవన్నీ కూడా ఉపమానాలు కాదు. దేవుని వాక్యం ఖండితంగా చెప్పే స్థాయి ఇదంతా కూడా. ఇది మీ అంతర్యంలో గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఉన్నతమైన మార్గాలు మీ ఆత్మకి తెరవగలుగు. కాక హృదయం ఏ రీతిగా పరిశుద్ధమైన ఆత్మ చేత నింపబడుతుందో ఆ కణజాలం, అపవిత్రమైన కణజాలంలో నీతియుక్తమైనటువంటి ఆ మార్గాలు
ఆత్మ తెలియపరచబడినప్పుడు ఆ రెండింటి మధ్య ఒక హృదయానికి చాలా వేదన ఉంటుంది. కానీ ఆ నీతియుక్తమైన ఆ కణజాలం ఆ జీవంతో కూడినటువంటి ఆ యొక్క శక్తి ఆత్మలో ప్రత్యక్షమైనప్పుడు అంటే ఆత్మలో ప్రవేశించినప్పుడు అంతర్యంలో క్రీస్తు యొక్క నీతి మార్గంలో ఆత్మకి బయలుపరచబడతాయి. ఇది సేవకి చాలా అత్యున్నతమైంది. సేవకి ఇది కనుక ఒక వ్యక్తిలో లేకపోతే సేవ జీవితంలో రాణించలేదు. నేను మరి చెప్తున్నా, సేవ జీవితం అంటే అంత ఈజీగా ఒక వ్యక్తి నడిచేది కాదు. సేవ జీవితం అంటే మార్గాలు చాలా కష్టతరమైన మార్గాలు. ఒక పక్క ప్రభు యొక్క ప్రత్యక్షత అందుకోవాలి, ఒక పక్క ఆ ప్రత్యక్షతలో ఆ జీవాన్ని అందుకోవాలి, ఆ జీవంలో ప్రకాశించే మహిమను అందుకోవాలి, మహిమలో ప్రకాశించే క్రీస్తు స్వరూపం అందుకోవాలి. ఇవన్నీ ఒక పక్క అయితే ఒక వ్యక్తి క్రీస్తులో ఈ లోకము ప్రతి వాటిని విస్మరించి ప్రభు తట్టు తన హృదయం తిప్పుకోవడం అనేది మరొకటి. దీనిలోనే ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. లేకపోతే సేవ అనేది ఉన్నతంగా నూతనంగా ముందుకు వెళ్ళే వినగలేదు కాదు. సేవ అనేది ఈ సేవ అనేది సేవకుడికి ప్రభు దయచేస్తాడంటే ఒకసారి చెప్పాను ఏంటనేది, అది వరం అపురూపమైన వరం. ఒక వ్యక్తికి సేవని దయచేస్తాడంటే అపురూపమైన వరం అంటే అపురూపమైన సంపద అంటే పరలోక మహిమలో ప్రకాశించే దివ్యమైనటువంటి ఆ డైమండ్ని ప్రభు మీకు గుండెలో పెట్టాడు, మీ గుండెలో పెట్టాడు. అది సేవ. సేవ అదండి. దానికోసం ఒక వ్యక్తి ఈ లోకంలో ఎన్ని వదిలేసుకుంటారో, ఈ లోక పాపం అనే దానిలో అదే కాదు, ఈ లోక పాపం అనేది అసహించబడుతుంది. కానీ మన హృదయాలోచనలు నిష్కపటంగా నిందాహితంగా ఉండటానికి ప్రభు కోరుకుంటాడు. దాంట్లో అటువంటి నిష్కపటమైన నిందాహితమైన హృదయంలో ప్రభు ఆత్మ నిలబడి ఉంటే మనం చూడగలుగుతున్నాం. అందుకోసం క్రీస్తు యొక్క జీవమని ఆత్మ అంటే మృతమైన దానిలో నుంచి, మృతమైన శరీరంలో నుంచి, మృతమైన లోకంలో నుంచి, ఈ అపవిత్రమైన వాటిలో నుంచి ఆ జీవమని ఆత్మ అంతర్యంలో ప్రకాశిస్తుంది అనే విషయాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ జీవం అనేది మరణ పునరుత్థానాల గురించి, మరణ పునరుత్థానాల్లో నుంచి బయలువెళ్ళింది. జీవం అనేది ఎన్నో సార్లు చెప్పా, మరణం పునరుత్థానం నా వాక్యానికి, నేను చెప్పే వాక్యానికి అది మూలం, అది పునాది. మరణం పునరుత్థానం ఏంటి? మరణం పునరుత్థానం అనేది, ఈ మరణం పునరుత్థానం అనేది లేఖనాల్లో ప్రత్యక్షమైన క్రీస్తు, ఆది కాండం నుంచి ప్రత్యక్షపరచబడిన క్రీస్తు, నూతన నిబంధనలకు వచ్చేపాటికి ఆయన జన్మించడం, మరణించడం అంటే అది అర్థం చేసుకోండి, మరణించడం అంటే. ఈ మాటల్ని బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైంది, జీవ గ్రంథంలో ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు యొక్క మరణం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ మరణం యొక్క ఆత్మ అంతర్యం మరణాన్ని చూడకపోతే, మరణంలో ఆత్మ వెళ్ళకపోతే, క్రీస్తు మరణానుభవంలో నీ ఆత్మ ప్రవేశించకపోతే, క్రీస్తు మరణానుభవంలో ఉన్న ఆ ప్రేమను గ్రహించుకోలేకపోతే, ఆ సర్వశక్తిని యొక్క స్థాయిలో నీ ఆత్మ వర్ధిల్లదని మాత్రం నేను బహుగుడిగా చెప్తుంటున్నాను. సేవ అనేది అది లేకుండా సేవ చేస్తే ఇసుక మీద ఇల్లు కట్టినట్టు లెక్క అవుతుంది. ఇసుక మీద ఇల్లు కడితే గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, తుఫాన్ అవసరంలా గాలి వస్తే ఆ ఇల్లు పడిపోతుంది. అది సేవ అనేది అది లోతైన పునాదులతో, క్రీస్తుని ఆయన శరీరం అని ఆ పునాదులతో లోతైనటువంటి మార్గంలో రక్తంతో కట్టబడేది సేవ అనేది. ఇల్లు అటువంటిది, ఆ ఇల్లు అటువంటి ఇల్లు కట్టబడాలి. అది మీకు అర్థమవుతుందని చెప్తున్నా. కానీ నేను నా తరహాగా నేను ముందుకెళ్తే ఎంతమంది గ్రహించుకుంటారో మరి నాకు అర్థం కాదు. కానీ క్రీస్తు యొక్క మరణం గురించి బైబిల్ గ్రంథం బహురుడిగా చెప్తుంది. ఈ మరణం అనేది ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించినప్పుడు ఆ మరణంలో మరణం యొక్క స్థానాన్ని, ప్రభు యొక్క మరణం యొక్క స్థానాన్ని, ఈ మరణంలో క్రీస్తు ప్రభు యొక్క రక్తం వెదజల్లబడింది. క్రీస్తు ప్రభు యొక్క రక్తం వెదజల్లబడింది అంటే ఆయన మానవ శరీరంగా వచ్చి మానవ రూపాన్ని ధరించి ప్రభు ఆయన శరీరధారుడుగా శరీరాన్ని ధరించి ప్రభు ఈ లోకంలో ఆయన వధించబడ్డాడు. ప్రభు వదకు తేబడ్డాడు గొర్రెపిల్లగా ప్రభు 53 అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడింది. అది గ్రహించుకోగలుస్తుంది. ఆయన వధించబడ్డాడు. ప్రవక్తలు వెలిగెత్తి చాటి చెప్పారు. యెషయా కానీ, యిర్మీయా కానీ, పూర్వకాల ప్రవక్తలు కానీ ఆ ప్రభు మరణం గురించి వెలిగెత్తి చాటి చెప్పారు. ఆయన మరణం అవుతాడు, వస్తాడు ఈ లోకానికి, ఆయన వస్తాడు. అది కొత్త నిబంధన సంఘానికి వచ్చేప్పటికి, మనకు వచ్చేప్పటికి 2022 నడుస్తుంది మనకి ఆ ప్రభు వచ్చిన తర్వాత. ఇది విశ్వాసుల జీవితాల్లో ఈ మరణంలో గనక ఓ హృదయం కట్టబడకపోతే, అర్థం చేసుకోండి, ఈ మరణంలో అంటే ఆ ప్రభు శిలువలో ప్రాణం పెట్టడంలో ఈ మరణాన్ని ఆయన సార్థకం చేసి మరణాన్ని జయించి గెలిచి లేచాడు ఆయన. అది పునరుత్థానం అనేది. పునరుత్థానం అనేది పనుకోసారి చెప్తున్నా మీకు నేను, అది పునరుత్థానం యొక్క జీవం. ఈ జీవం అనేది అక్షయమైనటువంటిది, అంటే నువ్వు చూడనటువంటిది అక్షయమైన స్వాస్థ్యం, నువ్వు గ్రహించలేనటువంటిది పరలోక సంబంధమైన స్వాస్థ్యం, నువ్వు యోచించినటువంటిది తర్వాత వాడబారినటువంటిది, వాడిపోనటువంటిది, అటువంటి స్వాస్థ్యాన్ని ఈ జీవంలో ప్రకాశించింది. ఈ జీవంలో ప్రకాశించింది. ఎప్పుడైతే నీ ఆత్మ మరణాన్ని హత్తుకుంటుందో, మరణాన్ని హత్తుకుంటూ అంటే ఒక వ్యక్తి ఎన్నిసార్లు హత్తుకుంటారండి మరణాన్ని, ప్రభు యొక్క మరణాన్ని, ఒక రక్షించబడినప్పుడు దేవుని ఆత్మలో
నివాసం ఉంటుంది, ఆ రక్తం చేత శుద్ధి చేయబడుతుంది. ఒకటి కాదు, అది ఒకటే కాదు, అది ఏంటంటే అది పునాది మొట్టమొదటిది. అది అది మొట్టమొదటి టచ్ అయినటువంటి నీ హృదయంలో ఆ రక్షణ యొక్క కాంతి, ఆ వ్యక్తి దాన్ని అనుభవించినప్పుడు పదే పదే ఆ స్థానానికి ఆత్మ టచ్ అవ్వడానికి తన అంతర్యాన్ని ఒప్పుకుంటాడు. చిడికి మాటికి కోపం వచ్చి, చిడికి మాటికి అదేంటి ఇటువంటి తిరుగుకుంటూ ప్రభు యొక్క నీతి నెరవేర్చలేని హృదయానికి ఈ రక్షణ యొక్క స్వాస్థ్యం ఆత్మ తందించబడదు అనే విషయం మీకు చెప్తుంటున్నాను నేను. ఈ యొక్క ఈ రక్షణలో ఒక వ్యక్తి పదే పదే ప్రభు యొక్క ఆ శిలోహానుభవంలో ఎందుకు వెళ్తాడంటే తన యొక్క అపవిత్రత, మానవ జీవితం అపవిత్రమైందని చెప్పాను. రక్షించబడినప్పటికీ ఆ వ్యక్తి అపవిత్రతలో ఖచ్చితంగా ఉండి తిరుగుతాడని చెప్తున్నా. ఎందుకంటే ఒకవైపు పరిశుద్ధమైన స్థానం, ఒక పక్క అపవిత్రమైన స్థానం. ఈ శరీరాన్ని ప్రభు యొక్క ఆత్మకి ఎంత అప్పగించుకుంటామో ఈ పరిశుద్ధమైన స్థానం ఆత్మలో ప్రకాశించి చూడగలం. పాత నేచర్ అంటే ఓల్డ్ నేచర్, పాత స్వభావం అంతా కూడా అది కులిపోవడం చూడగలుగుతుంటున్నాం. అంతేగాని దానిలో నుంచి పరిపూర్ణులయ్యే మనం దేవదూతల పని నడుస్తామని మీకు చెప్పడం లేదు. నేను దేవదూతుల్లాగా పరిశుద్ధుల్లాగా లేదా ఉన్నతమైన మార్గాలు అడుగు వేసుకుని పనులకు సంబంధించిన వాటిలో అడుగులు వేస్తూ నడుస్తామని నేను చెప్పడం. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను వాక్యాన్ని ప్రకటించిన తర్వాత మీకు బోధించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమోనని నా శరీరాన్ని నల్ల కొట్టుకుని దాన్ని లోపరుచుకుంటాను. నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను. ఈ శరీరం దేవుని ఆత్మ చేత లోపరచుకోవాలి. ఇది లోపరచబడకపోతే దాన్ని కళ్యం వేయకపోతే కనుక అంతరంగానికి క్రీస్తు యొక్క ఆ యొక్క ఆత్మ అనే కళ్యం వేయబడకపోతే కనుక ఈ శరీరం మనుష్యానుసరంగా తిరుగుద్ది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం తీసుకోవాలి. ఈ యొక్క పాపపు నేచర్, ఓల్డ్ పాపం స్వభావం, పాత స్వభావం, అదామ యొక్క స్వభావం, అదామ యొక్క పాపం, కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ పాపం యొక్క ప్రభావం నూతన నిబంధనకు వచ్చేవాడికి క్రీస్తు యొక్క శిలువ యొక్క కార్యంలో రక్తంలో ఆ ప్రభు ధర్మశాస్త్రాన్ని విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, అపవిత్రత నుండి ఎన్నో వాటిలో నుంచి విడిపించి శిలువలో తన శరీరం కొట్టబొట్టు ద్వారా, మేకులతో తన శరీరం కొట్టబొట్టు ద్వారా వాటి అన్నింటిని జయించాడు ఆయన. ఆ రక్తం దగ్గరికి ఎన్నిసార్లు వచ్చావు? ఎన్నిసార్లు వచ్చారండి ఆ రక్తం దగ్గరికి? జీవితంలో కుటుంబాలని నడిపించుకోవటంలో జీవితం గడిచిపోతుందా? కుటుంబాల్ని, పిల్లల్ని, భర్తని, భార్యని చూసుకోవడంలో జీవితం గడిచిపోతుందా? వీటన్నిటి మధ్యలో ప్రభు యొక్క ముఖాన్ని నువ్వు చూడకపోతే వీటిని ఎలా నెక్కుతారు? నీ వీటిని ఎలా నెక్కుతారు? దినవంతా ఈ బాధలతో గడిచిపోతా ఉంటే రాత్రి సమయంలో ఒక హృదయం దేవుని దగ్గర గురించి ఎలా రోధిస్తుందంటే, అలా రోధించకపోతే, రోధించాలని కాదు, ఆ వేదన ఆ పరిశుద్ధిని దగ్గర తీర్చుకోకపోతే నీ హృదయ వేదన, వీటన్నింటిలో విజయం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది విజయం? విజయం రాదు. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, సమయాన్ని కాపాడుకోలేను. ఎందుకంటే అక్షయమైనటువంటిది ఈ జీవప్రద, ఇదిలో అక్షయమైనటువంటి మార్గాలు ఆత్మ తెలియపరచబడ్డాయి. ఈ జీవప్రదమైన నీతి అంటే ఈ జీవకణాలు, జీవకణాలు అంటే ఈ జీవించే కణాలు, జీవంతో కూడిన కణాలు నీ ఆత్మలో నిలబడినప్పుడు, నీ ఆత్మలో నింపబడుతుంటున్నప్పుడు, నీ అంతర్యంలో నింపబడుతుంటున్నప్పుడు సేవ యొక్క దర్శనం అధికమవుతుంది. సేవ అనేది చేయడానికి ఆత్మ బలపరచబడుతుంది. ఈ శరీరాన్ని ఒక పక్కకు తీసి అంతర్యాన్ని సేవా జీవితంలో తీసుకెళ్ళడానికి ఈ జీవకణాలు ఆత్మని బలపరుస్తూ వస్తాయి. నేను పాయింట్స్ వైజ్ గా చెప్తాను, ఎందుకంటే ఎక్కువ వివరిస్తే కనుక సమయాన్ని నేను కాపాడుకోలేను. అంత విపులీకరంగా నేను వివరించలేను, ఎందుకంటే ఈ సమయాన్ని కాపాడుకోలేను. కనుక మీరందరూ కూడా ప్రభుని ఎరిగిన వారు కనుక పాయింట్ వైజ్ గా మీరు గ్రహించుకోండి చెప్పాలంటే. తర్వాత అపోస్టలైన పౌలు రెండు కొరింది రాసిన పత్రికలు రాస్తాడు, ఎవరు రాస్తాడంటే ఈ జీవం అనేది రక్షించబడిన వారికి జీవార్థమైన జీవ సువాసనగా ఉంటుంది. రెండు కొరింది రెండో అధ్యాయంలో కొంచెం ఆఖరి భాగాల్లో కొంచెం పైన చూడండి, అది రక్షించబడిన వారికి జీవ సువాసన, అది రక్షించబడిన వారికి మరణ సువాసన, రక్షించబడిన వారికి జీవ సువాసన అండి. ఆ జీవ సువాసన రక్షించబడిన వారికి జీవ సువాసన ఒకవేళ అందలేదా? సేవ జీవితం భారభరితంగా ఉందా? భారభరితంగా ఉన్నా సరే సేవ జీవితంలో అక్షయమైనటువంటి మార్గాలు నీ ఆత్మ పొందితే ఇవన్నీ కూడా కాలిపోతాయి. ఈ భారభరితమైనటువంటి జీవితం, ఈ కన్నీళ్లు, ఈ బాధ, ఈ దుఃఖం, సేవలో మనకు ఎదురాడే పరిస్థితులు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, మనల్ని దూషించేటటువంటి సేవను సాగనీయకుండా నేటి సంఘంలోనే ఎదురాడే మనుషులు ఉంటారు కొన్ని సంఘాల్లో. ఆ విధంగా ఉన్నప్పుడు సేవకుడి జీవితం క్రీస్తులో ప్రకాశిస్తే, ఈ హృదయంలో ఉన్న ప్రకాశ ఈ కుక కవళికలు బయలుపరిస్తే, ఈ యొక్క దర్శనం, ప్రభు నీకు ఇచ్చిన దర్శనం ఈ సేవలో బయలుపరచబడుతుంది. నీ వాక్యోపదేశాల్లో ఆ దర్శనం బయలుపరచబడుతుంది. సంఘం లోబడిపోద్ది నోరెత్తడానికి నువ్వు కూడా వీల్లేదు. అందుకోసం సమాధానకర్తయుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్నాడు. దాంట్లో ఫిలిప్పి రాసిన పత్రికలో ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో,
వాటి మీద మీరు లక్ష్యమించకండి, వాటి మీద లక్ష్యం పెట్టండి. ఈ యొక్క వాక్య దర్శనంలో రమ్యమైనవి, జీవమైనవి, పరిశుద్ధమైనటువంటివి, ఖ్యాతి కలిగినటువంటి ఉన్నతమైన మార్గాలు దైవ గ్రంథంలో మీరు గ్రహించుకున్నట్లయితే, దాని మీద మీరు లక్ష్యం పెట్టినట్లయితే వీటన్నింటినీ జయిస్తారు. అప్పుడు సమాధాన కర్తయ్య దేవుడు మీకు తోడయ్యను. సమాధాన కర్తయ్య దేవుడు మీ హృదయంలో ప్రతి ఒక్క క్రోధాన్ని, ప్రతి ఒక్క అగ్నిని చల్లార్చే దేవుడు ఆయన. ముఖ్యంగా సేవకుల హృదయంలో ఈ లోక సంబంధమైన అగ్ని, ఈ లోక సంబంధమైన అగ్ని అంటే అహరోను కుమారులు అన్యాగ్ని అర్పించడం వలన వాళ్ళు కాళ్ళు కాల్చివేయబడ్డారు. అంటే నేను అసలైన అగ్ని గురించి మాట్లాడుతున్నా, ఈ లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైన అగ్ని మన హృదయంలో అది దేవుని అయితే నెరవేర్చదు, అది నెరవేర్చదు. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ అగ్నిలో అవి కాల్చివేయబడతాయి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాడంటే ఆ వ్యక్తి ఏమి చేయలేదు, ఏమి చేయడు. తన అంతర్యం ఒక మూల కూర్చున్న, ఒక అంతర్యం తన అంతర్యం తన జీవిత విధానం ఒక గదిలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ హృదయంలో నుంచి అన్ని చోట్లకి వెళ్తుంది. అది కంట్రోల్ చేయబడుతుంది పరిశుద్ధాత్మ చేత. ఒక హృదయం యొక్క స్థాయి కంట్రోల్ చేయబడుతుంది. దాంట్లో అనేకమైన కృపావరాలు బయటికి వెళ్తాయి. ఎన్నో కృపావరాలు అండి, కొరింథీ రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రికలో ఎన్నో కృపతో కూడిన వరాలు ఆత్మకి పడతాయి ఆ పరిశుద్ధాత్మ శక్తిలో. ఆ వరాలు ఏ విధంగా నేటి సంఘానికి ప్రాముఖ్యమైనది ఎంచబడ్డాయి అంటే సంఘం క్షేమానికి ప్రాముఖ్యమైనదిగా ఎంచబడ్డాయి. ఏదో ఒక వరం ఇచ్చి దేవుడు దీంట్లో పెట్టలేదు. వరాలు అనేవి ఎన్నో వరాలు ఉన్నాయి, దాంట్లో చదువుకోండి మీరు, మీకు నాకంటే మీకు బాగా తెలిసి ఎన్నో వరాలు ఉన్నాయి. ఈ వరాలన్నీ ఆ పరిశుద్ధాత్మ చేత నింపిన వ్యక్తికి ఈ వరాలని ప్రభు ఆత్మకు అనుగ్రహించాడని సత్యం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసం జీవార్థమైనటువంటి జీవ సువాసనని, జీవ సువాసన ఆ జీవ ఆ సువాసన ఎలా వచ్చిందో అర్థం కాదు. ఆ సువాసన సిలువలో నుంచి, ఆ పునరుత్థానం యొక్క మహిమలో నుంచి, ఆ పునరుత్థానం యొక్క మహిమ రక్తంలో రక్తాన్ని హత్తుకున్న వ్యక్తికి నీకు తెలియకుండానే ఆ జీవ సువాసన నీ అంతరం నుంచి బయటకు వచ్చింది, బయటకు వస్తుంది. అది ఆకర్షణ. అనేక ఆకర్షించబడటానికి ఈ ఆకర్షణ నీ హృదయంలో ఉండాలి. ఇది లేకపోతే సంఘం ఆకర్షించబడదండి, సంఘం ఆకర్షించబడదు. సంఘం పిచ్చిది కాదండి ఆకర్షించబడటానికి. పెండి కుమారుని యొక్క స్వరం సంఘం లేకపోతే పెండి కుమార్తె ఆకర్షించబడదండి. పెండి కుమార్తెకి ఏం అవసరం? పరస్వరం వినటానికి, తన ప్రియుని యొక్క స్వరం, పరిశుద్ధుని యొక్క స్వరం ఆమెకి వినబడుతుంది. ఆమెకి వినబడితేనే సంఘానికి ఆకర్షించబడుతుంది. వాక్యోపదేశాలు అయితే ఆకర్షించబడదు, ఇటు మాత్రం ఆకర్షించబడదు. సంఘం ఎలా ఉంటుందంటే నిర్జీవంగా ఉంటుంది. సంఘం ఇటు ఒకటి మనుషులు తిరుగుకుంటా, అటు ఇటు నడుచుకుంటా, ఇటు ఒకటి మాట్లాడుకుంటా, ముందు వాక్యం చెప్తుంటే వెనకాలమ్మో మాటలు కవర్లు ఆడుకుంటా, ఎంతమంది చూశారండి అలాగా చూడకుండా చెప్పడం లేదు. అలా ఉంటుందండి సంఘం. జీవం లేని మాటలు అటువంటివి సంఘానికి ఉపయోగపడవు. నీ ఆత్మ ప్రభు దగ్గర ఎన్నిసార్లు సాగిపడ్డావో, ఎన్నిసార్లు నీ హృదయంతరంగా సాగిపడిందో, ఎన్నిసార్లు ఇతరుల కోసం, నీ కుటుంబం కోసం అండి, నీ పిల్లల కోసం. ముఖ్యంగా పిల్లలు పెంచడం సామాన్యమైన విషయం కాదండి. దినాల్లో తేలికెంచుకోవాకండి. పిల్లల్ని పెంచి పెద్ద చేసి యవనస్తులు చేసి వాళ్ళ ఉన్నతమైన మార్గంగా నిలబడటానికి తల్లిదండ్రులకు సవాలు ఉండదు. సవాల్ అది ఏదో చిన్న చిన్న పిల్లల దగ్గర పెట్టి అబ్బాయి వీళ్ళు అల్లరి చేస్తున్నారండి, ఈయన మాట వింటలేదండి, అది కాదని చెప్పేది కబుర్లు, ఆ కబుర్లు కాదు. తర్వాత తెలుస్తుంది పిల్లలు పెంచడం అంటే ఏంటో, పిల్లలు పెంచడం అంటే ఏంటో, ప్రభు మార్గాల్లో పిల్లలు పెంచడం అంటే ఏంటో తర్వాత అర్థమవుతుందండి. యవనస్తులు పెంచడం అనేది తల్లిదండ్రుల జీవితాలకు సవాలు. నువ్వు కనుక పెంచగలిగితే ప్రభు సన్నిధిలో అది దేవుని శక్తితోనే పెంచబడాలి, పెంచాలి. ఎవరు మన శక్తితో పెంచేది కాదు, దేవుని శక్తితో, వేదనతో, రోదనతో అన్నాడు ప్రభు. ఆయన ఎలా విజ్ఞాపన చేశాడో ఆ విధంగా ప్రభు సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయగలిగితే నువ్వు రాబట్టుకుంటావు. ఆ విజ్ఞాపన లేకుండా లేకపోతే రాబట్టుకోలేవు. అది నేను అనుభవించి చెప్తున్నాను విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో. తర్వాత దానిలో జ్ఞానం యొక్క సువాసన పరిమళించిందని దాని అదే అధ్యాయంలో రాయబడింది, రెండో అధ్యాయంలో ఆఖరి భాగంలో. దానిలో జ్ఞానం యొక్క సువాసన, జీవంలో జ్ఞానం ప్రత్యక్షమైంది. ఏ జ్ఞానం ప్రత్యక్షమైందంటే క్రీస్తు యేసు యొక్క జ్ఞానం. ఈ జ్ఞానం అనేది ఈ లోక సంబంధమైంది నీకు అర్థమైపోద్ది, పరసంబంధమైన జ్ఞానం నీ ఆత్మకు అర్థమవుతుందండి. ఆ జ్ఞానంలో ఒక వ్యక్తి ఏం తలంచాడో నీకు అర్థమవుతుంది, ఒక వ్యక్తి ఏం యోచించాడో నీకు అర్థమవుతుంది, ఒక వ్యక్తి మాట్లాడుకుంటున్నప్పుడు తన అంతఃకరణని ఆత్మకి తేడాగా కనబడుతుందండి. అది నేను చెప్పగలిగేది కాదు, అని చెప్పలేను, చెప్పకూడదు. ఒక వ్యక్తి యొక్క జీవితం నీతో మాట్లాడుతుంటే తన హృదయ అంతఃకరణలో ఉన్నటువంటి ప్రతిదీ నీ ఆత్మకి తేటతెల్లమవుతుంది, పరిశుద్ధి. ఆ జ్ఞానం ఆత్మల వివేచనలోకి నడిపిస్తుంది, ఆత్మ యొక్క ప్రత్యక్షతలకు నడిపిస్తుంది, నడిపిస్తుంది ఆ జ్ఞానం. ఈ జ్ఞానం మామూలు జ్ఞానం కాదండి, ఇది దైవికమైన జ్ఞానాన్ని గురించి నేను మీ మధ్యలో చెప్తుంటున్నాను. ఆ జ్ఞానం ఈ యొక్క ఈ జీవోపశ్వాసంలో ఈ జ్ఞానం అనేది పరిమళిస్తుందండి. ఆ పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నానంటే మరొక మార్గం లేదు, మరొక పదం లేదు నాకు. పరిమళిస్తుంది, వికసిస్తుంది, విప్పారుద్ది అనే పదాలు అది ఒక పూల వనములో ఉన్న పూలకి సంబంధించింది పరిమళం. అది చెప్తాం అంతే.
కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలకి అవి ఎందుకు పోల్చబడుతున్నాయి అంటే ఆ పరిమళం అన్నది జ్ఞానం యొక్క పరిమళం, జ్ఞానం యొక్క సువాసన, యోగ యొక్క సువాసన, పూల వనాలలో పూల తోటల్లో పరిమళించే సువాసన, అడవుల్లో కటిక అడవుల్లో పాల అడవుల్లో సువాసన వస్తుందండి. యహోవా దీవిస్తాడు, యహోవా దీవించిన దీవించిన చేది సువాసన లాగా ఉంటా ఉంటాడు. యహోవా దీవించిన చేది సువాసన పాల అడవుల్లో ఆ సువాసన వస్తుందండి. ఏ పూల చెట్టులో లేనటువంటి స్థలాల్లో ఆ యొక్క సువాసన వస్తుందండి. విలేజ్ ఉన్నా కూడా చెప్తున్నా, ఎక్కడి నుంచి వస్తుంది సువాసన? నీలో ఆ సువాసన ఉందా? ఈ వ్యక్తి ప్రభుని ఎరిగిన వాడు, ఈ వ్యక్తి ప్రభుతో జీవించే వ్యక్తి, బా ఇదంలో ఈలో ఈమెలో ఆ కలవరి సువాసన అండి. ఆ ఏదో సువాసన ఉంది ఈమెలో, ఈమెలో ఏదో సౌందర్యం ఉందండి ఈమెలో, ఈలో ఏదో సౌందర్య కణాలు ఉన్నాయండి. మాట్లాడుతుంటే ఆత్మ లాగేస్తుంది అనుకుంటారండి ఎవరన్నా? ఏదైనా సేవ కూడా వస్తుంటే పారిపోతున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు బయటికి. అది కూడా ఒకసారి చూసుకోవాలి. పారిపోతారండి కొంతమంది బలాన వాళ్ళు వాక్యం చెప్తున్నారండి, పారిపోతారు. ఇది కారణం ఏంటంటే ఆకర్షణ లేదు దాంట్లో, యోగ యొక్క ఆకర్షణ లేదు దాంట్లో. అందుకోసం ఆ మరణానుభవంలో అన్ని దాచిపెట్టబడ్డాయండి. ఈ అందుకోసం ఈ యొక్క మరణ పునరుత్థానాలు అనేవి ఈ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాన్ని ఏకం చేసేసింది. పాత నిబంధన లేఖనాన్ని కొత్త నిబంధన లేఖనాన్ని ఏకం చేసి నేటి సంఘాన్ని ఏకం చేసేసింది. ఈ రెండు కూడా నేటి ఈ సంఘాన్ని, రాబోయే సంఘాన్ని, భవిష్యత్ కాల సంఘాన్ని, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి దేవుల్లో ఈ మరణ పునరుత్థానాలు ఏకం చేసేస్తుందండి. అది అర్థం కాలేదంటే అర్థం ఏంటంటే నీ ఆత్మ వీటిలో పరిపక్వతను సాధించలేదు. కారణం ఏంటంటే నీ ఇంకా పాపంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు. నీ హృదయ మనస్సాక్షి కల్మషంతో నింపబడి ఉంది. యథార్థ హృదయం లేదు, నిష్కలంకమైన మనస్సు లేదు, నిష్కలంకమైన మనస్సాక్షి లేదు. ఆ మనస్సాక్షి కనుక లేకపోతే, యథార్థత లేకపోతే ఈ ఆ వాక్యం నీ హృదయం యొక్క కణజాలంలో అది బయటికి రాదు, అది బయటికి రాదు. సేవలో నీ దర్శన భాగాన్ని, క్రీస్తు యొక్క దర్శనం యొక్క వాక్యం నీ తందుకు ఇతరులు తందుకు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసి అదే వాక్య భాగాల్లో ఎందుకో అధ్యయనంలో ఎక్కడ అదేంటి పదో అధ్యయనం రాయదు పదో వచనంలో క్రీస్తు మీలో ఉన్నాయడలా, అది కింద 11వ వచనంలో మృతుల నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించినడలా, మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవించేయండి. మృతుల నుండి యేసును లేపిన వారి ఆత్మ అంటుంది దాంట్లో, మృతుల నుండి ప్రభు లేపిన వారి ఆత్మ. ఆ ఆత్మ ఎఫెసీ రాసిన పత్రికలో 1:17 వచనంలో క్రీస్తు యేసు యొక్క బలాశయమును బట్టి విశ్వసించున్న మన ఎందు ఆయన చూపి ఉన్న అపరిమితమైన మహత్యం ఏంటిదో అన్నాడండి. అపరిమితమైన మహత్యం అన్నాడండి. ఇక్కడ ఏమన్నాడంటే ఆ ఆత్మ మృతుల నుండి క్రీస్తుని లేపిన వారి ఆత్మ అన్నాడండి. దీంట్లో అపరిమితమైన మహత్యం అన్నాడండి, బలాత్సయం అన్నాడండి. ఈ బలాత్సయం అనేది, అపరిమితమైన మహత్యం అనేది పునరుత్థానంలో ఆత్మకి బయలుపరచబడింది. అది ఎలా బయలుపరచబడింది అనేది అది మీకు నేను వివరించలేను, అది మీకు వివరించలేనండి, అది వివరించలేను. అది దుష్టుని కార్యాలని, సాధారణ కార్యాలని చిత్తగొట్టేటువంటి ఆ బలాత్సయము పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తంలో నీ హృదయాన్ని శుద్ధి చేయబడుతుంటున్నప్పుడు, నీ అపవిత్రతని కడివేస్తుంటున్నప్పుడు, ఆ నీతి నీలో ప్రవేశిస్తుంటున్నప్పుడు, నీతి నియమానికి నీ ఆత్మ లోనవుతున్నప్పుడు, నీతికి నువ్వు దాసుడు అవుతుంటున్నప్పుడు, ఆ నీతి కోసం నువ్వు ఆకలి తప్పి కలిగి ఉన్నప్పుడు, ఆ నీతి కోసం నీ హృదయం వెంటాడుతున్నప్పుడు, ప్రభా ఈ లోకం యొక్క పాపం కాదు, నీ నీతి కావాలి ప్రభా, నాకు ఆ నీతి కోసం ఆకలి తప్పుగా ఉన్నప్పుడు అది నీకు అర్థమవుతుంది. అటువంటివి ఓరికనే అర్థం అవ్వవు, ఆజ్ఞాపించడానికి శాసించడానికి అవి ఓరికనే అర్థం అవ్వు. క్రీస్తు నామను బట్టి ఏదైనా ఒకటి రెండు కలిగితే కలగవచ్చు, కానీ అంతరంగంలో ఆ బలాశయము క్రీస్తు మరణ పురస్థానంలో నీ ఆత్మ ఏకమైనప్పుడు మాత్రమే ఈ బలాశయం నీ ఆత్మ పొందుతుందండి. ఇది నీ గ్రహించుకుని నేను మీ చెప్పేది పుస్తకాలు చూసి చదివి కాదు, ఈ లేఖనాలు చదివి ఈ కుటుంబంతో పోరాడి, కుటుంబంతో యవనస్తులతో దేవునిలో పోరాడుకుంటూ పోరాడుకోండి. దేవుని పిల్లలు మెచ్చడం ఉంది, పోరాట జీవితం ఉన్నది. ఊరుగా అనుకుంటున్నారా 3 నెలల పిల్లల్ని పునుకోబెట్టుకుని ఈ పిల్లోడు రాత్రి తెలిగిస్తున్నాడు అయ్యో అని ఏడ్చేది కాదు, 2 సంవత్సరాల పిల్లోడు మా మాట ఇండలేదని ఏడ్చేది కాదు, 10 సంవత్సరాల పిల్లోడు బయట తిరుగుతున్నాడని అది కాదండి. 10 సంవత్సరాల పిల్లల్ని కూడా పెంచలేకపోతున్నాం అప్పుడు కరెక్టే. ఎక్కడ పాపం ప్రవేశిస్తుందో తెలియకండి మనకి. అందుకోసం అంటాడు ఇలా విలాప వాక్యంలో సియోను కుమారి అనిపించాడండి. సియోను కుమారి నువ్వు నీ ప్రాకారమా అన్నాడండి. ప్రాకారం సియోను కుమార్తెలు ఎవరండి? సంఘంలో ఉన్నారండి సియోను కుమార్తెలు. ఆ కుమార్తెలు సంఘానికి ప్రాకారాలుగా నిలబడ్డారండి. ఎంతో మంది పరిశుద్ధమైన స్త్రీలు
ఎలా నిలబడ్డారంటే ప్రాకార ప్రకారాలుగా, వాళ్ళు ప్రార్థనలో ప్రాకారాలుగా కట్టబడ్డాయండి సంఘానికి, తమ ఇంటికి ప్రాకారాలుగా కట్టబడ్డాయండి ఆ ప్రార్థనలో. ఆ ప్రార్థన విన్నపాలు, ఆ కన్నీళ్లు, ఒక్కొక్క బిందువు ఒక్కొక్క బిందువు, ఒక్కొక్క ఒక్కొక్క ఒక బిందువు ఒక బిందువు మీద ఒక బిందువు, ఒక బిందువు మీద ఒక బిందువు, ఒక బిందువు మీద ఒక బిందువు, ఈ కన్నీటి దారుల్లో కుటుంబానికి కుటుంబానికి ప్రాకారాలుగా కట్టబడ్డాయండి, గోడలుగా కట్టబడ్డాయి. ఎందుకంటే ఆ విధంగా ఒక తల్లి కనుక లేకపోతే కట్టబడదండి. మీరు అనుకుంటున్నా కుటుంబం కట్టబడదు, యవనస్తులు కట్టబడరండి. నీ హృదయంతరంగం ఎంత ఉన్నతమైందిగా ప్రభు సన్నిధిలో ఉంటుందో, నీ యవన జీవితం ఈ జీవితం ప్రభు సన్నిధి ఎలా ప్రతిష్ఠించబడుతుందో, నీ బిడ్డలు ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించడానికి తల్లి నువ్వు అంత వేదన పడతావు, నువ్వు వేదన పడలేవు, నువ్వు పడలేవు. లోకం యొక్క దృష్టి కోసం, లోకం యొక్క కార్యాల కోసం, ఈ ఇంకా అపవిత్రమైన కార్యాల కోసం ఆ బిడ్డలు పంపడానికి నువ్వే కారకురాలు అవుతావు. ఆ పాపం నీ నుంచి తొలగించబడకపోతే ఆ పాపం నీ కుటుంబాన్ని బిడ్డలు నాశనం చేయడానికి నువ్వు కారణం అవుతావని సత్యం జ్ఞాపకం చేసుకో. నీ జీవితాన్ని ముందు ఒక ఆంటీ చెప్పేవారు, ఆంటీ ఆంటీ అంటే చర్చిలో ఒక సిస్టర్ అంటూ చెప్పేవారు, ఆ వాక్యం చెప్పేవారు అనేవారు. ఒక వ్యక్తి అండి నా దగ్గర పొద్దాకు వచ్చేవాడండి, వచ్చి అన్నాడు నా పిల్లలు మాటింటలేదండి, నా పిల్లలు మాటింటలేదు అని, అక్క నా పిల్లలు మాటింటలేదు అని ఏడ్చేవాడండి. ఆయనకి ఏం జవాబు చెప్పాను తెలుసా అన్నాడు. ఆయన అలాగే రెండు సార్లు వచ్చాడు అండి, కానీ ఏం చెప్పాను తెలుసా వాళ్ళకి జవాబు, ముందు నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో అన్నాను, నీ జీవితాన్ని ముందు సరి చేసుకో ప్రభు దగ్గర అన్నాను, నీ జీవితం సరి చేయకపోతే పిల్లల యొక్క జీవితం సరి చేయబడదు అని చెప్పానండి నేను. అని చెప్పారు నా ఇప్పటికీ నాకు జ్ఞాపకం అని జ్ఞాపకం. మన జీవితాల్లో ప్రభు దగ్గర మనం దోషులుగా ఎన్నిసార్లు నిలబడ్డామండి, ఎన్నిసార్లు నిలబడ్డావండి. ఇది నేను అనుభవించకుండా మీకు చెప్తున్నానా, ఏ వాక్యం కూడా నేను అనుభవించకుండా మీకు చెప్పడం లేదు ఏ వాక్యం కూడా. కొంతమందిని దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినా సరే ఒక బిడ్డ తప్పిపోయాడు అనుకోండి, ఒక కారణం ఉంటుంది అది, ఒక కారణం ఉంటుంది. ఆ కారణం నేను వివరించలేను. ఉన్నతమైన మార్గాలకు చెందిన తల్లిదండ్రులలో ఒక బిడ్డ తప్పిపోయాడు అనుకోండి ఎలా ఉంటుందండి తల్లి యొక్క వేదన? తుదకది ఆశీర్వాదకరంగానే మార్చేస్తాడు దేవుడు తుదకది. ఎందుకంటే ఈ కన్నీళ్లు ఆ మార్గాలకి ద్వారం తెలుస్తుందండి, ద్వారం తెలుస్తుంది. అటువంటిదండి తల్లి యొక్క కన్నీరు, తల్లి కన్నీరు అటువంటిదండి. తల్లి ఆ స్థానంలో కోల్పోక, ఎందుకంటే ఈ లోపం అంత భయంకరమైనది. ఈ పిల్లల కోసం నువ్వు ఎంత వేదన పడతావో, ఎంత వేదన పడుతుంది, ఎందుకంటే ఈ చెప్పలేనండి విషయాలండి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ నేను చెప్పానంటే 10 నిమిషాలు అయిపోద్ది, కాబట్టి జరిగిన ఇన్సిడెంట్స్ నేను చెప్పలేను. నేను ఒకసారి మా రెండో అబ్బాయి అసలు మాట వినేవాడు కాదండి, మాట వినేవాడు కాదు. ఎంత ఏడ్చేదానంటే అసలు అంత ఏడ్చేదాన్ని ప్రభు దగ్గర. 10 సంవత్సరాల పిల్లల నుంచి మాట వినేవాడు కాదండి. క్రికెట్ అనేవాడు, బ్యాట్ అనేవాడు, మమ్మీ నేను ఆ క్రికెట్ దాంతో వెళ్ళిపోతాను అనేవాడు, లేకపోతే అసలు మాట వినేవాడు కాదండి. చెప్పాలంటే వాడి జీవితాన్ని అడ్డుకట్టు వేయడానికి నా జీవితం ప్రభు సన్నిధిలో రోదన ద్వారండి. ఎలా రోదన చేసేదండి, ప్రభా పాపం చేసింది నేను, ప్రభా నేను నీ దృష్టిలో పాపం చేసింది నేను, ప్రభు నీ దృష్టిలో పాపం నేను అనుకునేదానండి. ప్రభా అదంటే యోహాను సువార్తలో నేను 8వ అధ్యాయంలో రాయబడిన ఆ స్త్రీని నేనే ప్రభా నేను, లూకా సువార్తలో అధ్యాయంలో రాయబడిన ఆ స్త్రీని ప్రభా నేను. నా స్థానాన్ని ప్రభు దగ్గర ఎక్కడైతే చెడ్డవాళ్ళు ఉన్నారో ఆ స్త్రీలందరూ నేనే అనుకునేదానండి. అటువంటిది నా జీవితం. అందుకోసం ప్రభు నా ప్రార్థన వింటలేదు అనుకునేదాన్ని, అందుకోసం ప్రభు నా ప్రార్థన వింటలేదు, ప్రభా నేను పరిశుద్ధమైన దానికి కాదు, నువ్వు అందుకే నా ప్రార్థన వింటలేదు. సవాల్ చేసేదాన్ని దేవుని దగ్గర ఎలా నా అంతర్గత రహస్యాలు ఎందుకు చెప్పినట్టు ఎంతో మంది సేవకులు నిలబడినారు కాబట్టి చెప్తున్నారు, ఎక్కడ చెప్పగలిగినటువంటి ఆ విషయం. అలా ఏడ్చేదానండి ప్రభు దగ్గర. ఎందుకంటే కొంతమందిని ప్రభు బిడ్డలు అలా పెడతాడండి, అలా పెట్టి తల్లిదండ్రుల యొక్క ఆ స్థాయిని తను లాగ తాక్కుంటాడు అండి, తన అంతర్యం వాళ్ళంతర్యం లాక్కుంటాడు. తన వాళ్ళ హృదయం ఆ దేవుని దగ్గర నీళ్ళ వల్లే పారబోయకూడదు, ఒకసారి రక్తం వల్లే పారబోయకూడదు అండి, ఒకసారి రక్తం వల్లే పారబోయకూడదు. చిందించడానికి ఇంకా కన్నీళ్ళు కూడా ఉండవండి, వృత్తి జీవితంలో పార్చడానికి ఇంకా కన్నీళ్ళు ఉండవు. అటువంటి జీవితంలో తల్లిదండ్రులు నడవలసి వస్తుంది, ముఖ్యంగా తల్లులు నడవలసి వస్తుందండి. తండ్రి కనబడదు బయటికి, తల్లి కనబడుతుంది బయటికి, కానీ ఆ మార్గంలో నిలబడలేకపోతే. విలియం కెరీ గురించి ఎన్నోసార్లు చెప్పాను కదా, ఆ భార్య ఎంత ఆటంకం పెడుతుందండి సేవకి, ఆ సేవకి ఎంత ఆటంకం పెడుతుందండి ఆ తన జీవితం, ఎంత అడ్డుగా నిలబడుతుందండి విలియం కెరీకి, ఎంత అడ్డుగా నిలబడుతుంది సేవ జీవితానికి, డెవిల్ లాగా నిలబడుతుందండి జీవితాన్ని. అటువంటి జీవితంలో ఆ దైవజనుడు ఎలా నెగ్గించుకున్నాడో, ఎలా వేదన పడేవాడు అండి దైవజనుడు అంటే. అటువంటి దైవజనుడు ఇప్పుడు లేకపోలేదండి, అటువంటి దైవజనుడు ఇప్పుడు కూడా ఉన్నారు లేకపోతే అంతా లేదు.
అటువంటి తండ్రులు ఉన్నారండి. ఇప్పుడు తల్లుల్ని శాసించడం కాదండి, ఆ మార్గాల్లో తల్లు నిలబెట్టడానికి వారికి, ఆ పిల్లలు నిలబెట్టడానికి దైవజనులు, అటువంటి వెలిపి దైవజనులు పరిశుద్ధ సంఘాలు నిలబడి ఉన్నారండి, కుటుంబాలు నిలబడి ఉన్నారండి. ఇది మాయలోకం, ఈ మాయ ప్రపంచం అండి, బిడల్ని హతం చేయడానికి యోచించే ప్రపంచం ఇది. ఈ యొక్క నీతి అంతా కూడా మనలో ప్రజల్లో ఉన్న నీతి, ఈ అవినీతిలోనికి లాక్కెళ్ళడానికి బిడల్ని ఉచ్చులు వేసి పొల వేసి లాక్కెళ్ళడానికి దుష్టుడు ప్రయత్నించే దినాలండి ఇవి. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం తల్లి, ఎందుకంటే నువ్వు ఎంత మెలుపుగా ఉంటావో ప్రభు దగ్గర, ఎంత మెలుపుగా ఉంటావో, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఆ పాదాలను విడవద్దు. ఆ రక్తం సిక్తమైన పాదాలు కానీ, ఆ పాదాల్లో పట్టబడిన మేకు కానీ ఆ మేకుని విడిచిపెట్టవద్దు. ఆ మేకును పట్టుకుని వెళ్ళగలిగితే, ఆ మేకును పట్టుకుని వెళ్ళగలిగితే ఆ మరణ పునరుత్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవప్రదమైన నీతి, జీవప్రదమైన మార్గాలు, మహిమ ప్రభావం కలిగినట్టుగా, మహిమ కలిగిన మార్గాలుగా నీ ఆత్మకు తేటపరచబడి, ఎప్పుడంటే ఆ మేకుని తాకిన ఎలాడతావు, ఎప్పుడు ఎలాడతావు అంటే ఆశ లేక జీవితంలో, ఇక జీవితంలో జీవిస్తామని ఆశ లేక, ఇక జీవితంలో మన జీవితాలు కొనసాగించబడతాయని ఆశ లేక, ఇంకా విజయమైన బ్రతుకుల్లో తండ్రి సంగతి నాకు తెలియదు కానీ తల్లులు మాత్రం అక్కడికి వెళ్ళిపోతారండి. ఆ గాయం అందినటువంటి ఆ మేకుల దగ్గరికి వెళ్ళిపోతారండి, పాదాల మీద పడి ఆ మేకు చేతికి దొరికినంత వరకు కూడా అప్పుడు ఎలాడతారండి మీకు మీద ఆ శరీరం అక్కడ వేలాడుతుంది. అప్పుడు పరిశుద్ధులైన ప్రభు యొక్క ఆ కన్నీరు, ఆ కన్నీటి ధారలో ఈ హృదయం మీద పడితే, ఆ చేతులు నీ కన్నీటి తుడిచివేస్తే, అప్పుడు నీ ఆత్మ ఫలభరితం అవుతుందండి. అప్పుడు సేవ అనేది కోరిక జరిగేది కాదండి. సేవ జీవితం అనేది కోరిక రాజమార్గాలు నడిచేది కాదండి. రాజమార్గాలు నడుస్తూ మనకి ఏదో ఆశీర్వాదం వస్తాను అనుకోవద్దండి. సేవ అనేది అక్షయమైనటువంటి మార్గాల్లో, అక్షయమైనటువంటి ఆ జీవాన్ని, అక్షయమైనటువంటి ఆ కృపను, మహిమాయుక్తమైన కృప, అక్షయమైనటువంటి కృపగా ఆత్మ పొందుతుంది. జీవప్రదమైనటువంటి ఆ నీతి, అక్షయమైనటువంటి మార్గాల్లో జీవప్రదమైన నీతి అంతరాత్మకు ఉన్నతమైన మార్గంగా నిలబెడుతుందండి. ఆ నీతి, ఆ నీతిని అని ఆత్మ పొందినప్పుడు స్థిరంగా ఉండవు, లేకపోతే స్థిరంగా నిలబడలేవు. ప్రభు చదువు సన్నిధిలో ప్రభు ఆశీర్వాదాలు, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి, శరీర సంబంధమైన ఉంటాయి. దాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు నీ ఆత్మధ్వని ఎక్కడికి వెళ్తుందండి? ఎల్షడాయి దేవునిలోకి వెళ్తుందండి. అప్పుడు కేకరిస్తావు, ఎల్షడాయి అని కేకరిస్తావు అండి ప్రభు దగ్గర. ఎల్షడాయి దేవాన్ని కేకరిస్తావు ప్రభు దగ్గర. ఏ రాత్రి కూడా ఆ గడి ఆ కేకేయకుండా నీ జీవితం నడుస్తుందా? అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఆ కేకను వేసినప్పుడు సర్వశక్తిని యొక్క నీడలో, సర్వశక్తిని యొక్క పాదాల మీద నీ ఆత్మ పడటం గమనించుకుంటావు. సర్వశక్తిని యొక్క హస్తాలకి నువ్వు అప్పగించబడటం గమనించుకుంటావు. ఆ కృప, ఆ మహిమాయుక్తమైన కృప నీ ఆత్మకందులో నువ్వు చూడగలుగుతావు. ఎప్పటి వరకు నువ్వు చూడలేవు. ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రికలో కొన్ని విషయాలు చెప్తానండి. కాకుండా టైం ఉంది అన్నప్పుడు, హాఫ్ అన్ అవర్ టైంలో 5 నిమిషాల ముందు ముగిస్తాను, జ్ఞాపకం చేసుకోండి. అది ఆ పత్రికలో ఆ దీవం అంటాడైన యోహాను పత్రికలో రాస్తాడు ముందు 1:2 ఆ జీవం ప్రత్యక్షమాయను అంటాడు. ఆ జీవం ప్రత్యక్షం అంటాడు. ఆదరణ మేము ఏది ఉంటామో, ఏది కనులారా చూచుతామో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతుల్లో దేన్ని తాకు చూచినో, ఆ జీవం ప్రత్యక్షమైంది. ఆ జీవం ప్రత్యక్షమైందండి. కొద్ది వేల సంవత్సరాల పూర్వం ఆ జీవాన్ని గురించి ప్రకటిస్తున్నానని మీకు బైబిల్ గ్రంథంలో బైబిలికల్ గా అంటే దేవుని స్వార్థ వాక్యానుసారంగా ఇటువంటి స్వార్థ లోకంలోనికి వెళ్ళటం లేదండి. లోకంలోకి వెళ్తున్నా, లోకం చూసేది ఈ స్వార్థ కాదండి. లోకం చూసేది ఈ స్వార్థ అంటే కదండి. లోకం వినేది ఎన్నో 90% ఫాల్స్, అంటే తప్పుడు స్వార్థ ఉంటుంది లోకం. అందుకోసం క్రైస్తవత్వం అనేది సంఘం లోకంలో కట్టబట్టడం లేదు. దేవుని మార్గాలు బిబ్లికల్ గా అంటే వాక్యానుసారంగా ఉన్న స్వార్థ, ఆ స్వార్థ ఇతరులకి ఏది దాన్ని ఆహ్వానించలేకపోతున్నారండి. అందుకే కష్టమైపోతుంది స్వార్థ అనేది. స్వార్థ అనేది ఎందుకు కష్టమైపోతుందంటే, నీకు అది వచ్చేస్తుంది, నీకు ఇది వచ్చేస్తుంది, నీకు నువ్వు ఇప్పుడు వచ్చే సంవత్సరం 1 కారు కొంటావు, పై వచ్చే సంవత్సరం 2 కార్లు కొంటావు, పై వచ్చే సంవత్సరం ఇంకో 2 ఇళ్ళు కడతావు, పెద్ద బిల్డింగ్ కడతావు అంటే వేల మంది జనాలు వెళ్ళిపోతారు. కానీ నీ ఆత్మ కట్టబట్టిన సంగతి ఏ సేవకుడు చెప్తాడో ఆ సేవ కలిగే స్థాయిలో, ఆ సేవ వదిలించడానికి ఆ సేవా జీవితంలో నువ్వు ముందుకెళ్ళు. అంతే, నిన్ను ఆశ్రయిస్తాడు, కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు, బిడ్డలు ఎలా ఆశ్రయిస్తాడు తెలియదు. అన్నది విత్తనం, చిన్న విత్తనాన్ని ఇస్తానండి. ఆ విత్తనం మహిమకరమైన ఆ పరిచర్యలో, ఆ సేవలో, లేకపోతే సినిమా స్వార్థలో మహిమకరమైన విత్తనాలు జల్లబడతాయని సంగతి నీకు తెలియదా? తెలియదు, ఎవరికి కూడా తెలియదు.
మహిమ కలిగిన విత్తనాలు ఆ శిలువ యొక్క స్వార్థలో జల్లబడితే అతనికి అది నువ్వు గ్రహించగలిగితే అప్పుడు ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి వస్తుంది. ప్రయాసపడవసరంలా, ఈ కుటుంబం కోసం ప్రయాసపడి ఇచ్చేసి వచ్చేసి ఏం చేయవసరంలా. ఆ బిడ్డల మీద ఆ దయగల హస్తం, కృప కలిగిన హస్తం ఆ బిడ్డలు తోడుగా ఉంటుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నేను అందుకోసం ఆ జీవం ప్రత్యక్షమైంది అంటాడు దాంట్లో. తర్వాత ఆ జీవానికి వచ్చి అపొస్తలుల పౌలు 2 తిమోతి రాసిన పత్రికలు అంటాడు, క్రీస్తు యేసును జీవానికి వచ్చిన 1వ అధ్యాయంలో, 2 తిమోతి 1వ అధ్యాయంలో 1వ వచనంలో 3 భాగాల్లో క్రీస్తు యేసు యొక్క జీవమును బట్టి, జీవమును బట్టి, జీవానికి వచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఈ వాగ్దానాలు జీవంతో కూడినటువంటి వాగ్దానాలు, జీవంతో కూడిన ఈ వాగ్దానాలు ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడండి. వాగ్దానాలు కలయికలో క్రీస్తు ప్రభు ఆయన ప్రత్యక్షమయ్యాడండి. ఆయన కలయికలో ప్రభు ప్రత్యక్షమయ్యాడు అని రాయబడి ఉంది ఆ వాగ్దానాలు, అంటే ఆయన మాటను బట్టి. తర్వాత అనుకుంటా ఏ వచ్చిన జ్ఞాపకం లేదు కానీ వాక్యము శరీర ధారియే, వాక్యం శరీర ధారియే, ఈ వాక్యం శరీరాన్ని ధరించిందండి. అందుకని వాగ్దానాలు ప్రభు అందించిన వాగ్దానాలు, ప్రభు అందించిన వాగ్దానాలు అవి చిగురిస్తే ఆత్మలో అవి చిగురిస్తే సగం వచ్చి. అందుకోసం ఈ జీవం అనేది, ఈ జీవం అనేది పౌలు తిమోతికి రాస్తూ అంటే రాస్తాడు దాంట్లో ఈ జీవం వచ్చిన వాగ్దానాలను బట్టి అపొస్తలైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయం దాంట్లో అప్పుడు రాస్తాడు, తల్లి గురించి రాస్తాడు, అవ్వ గురించి రాస్తాడు. ఆ జీవం అవ్వైన లోయలో ఉంది, తల్లి అయిన యునికిలో ఉంది, తల్లి అయిన యునికుల నుంచి కుమారుడు తిమోతిలోకి వచ్చింది ఆ యొక్క జీవం అన్నమాట ఉద్దేశం. ఏమని రాస్తున్నాడు, నీ అవ్వైన లోయలోను, నీ తల్లి అయిన యునికిలోను ఉన్న విశ్వాసము నీలో కూడా ఉందని నేను రూఢిగా నమ్ముకుంటున్నాను. నేను రూఢిగా నమ్ముకుంటున్నాను అంటే తల్లిదండ్రులకు ఇచ్చిన విశ్వాసం, ఆ నిజమైన విశ్వాసం, ప్రభులు కలిగిన విశ్వాసం ఆ బిడ్డల్లో కార్యరూపం దాలుస్తుందండి. ఇప్పుడు దాల్చకపోయినా కార్యరూపం దాల్స్తుంది, అది మన విశ్వాసం. ఆ విశ్వాసంలో జీవం ప్రత్యక్షమైందండి. ఆ జీవం, ఆ విశ్వాసంలో జీవం ప్రత్యక్షం, ఆ జీవం మామూలు జీవప్రదమైనటువంటి నీతి అన్నాడు దాంట్లో. ఈ సేవించడం జీవమునిచ్చు ఆత్మ అన్నాడండి దాంట్లో. జీవం, ఆ జీవమునిచ్చు ఆత్మ, జీవమునిచ్చే నీతి ఆత్మకి బయలుపరచబడిందండి ఒక విశ్వాసకి. అది ఆత్మకు పట్టుత్వం, ఆత్మ పట్టుత్వం, ఏ పట్టుత్వం లేకపోతే ఆత్మ కాబట్టుంది. అది అపొస్తలుల పౌలు తిమోతికి రాస్తున్నాడు, లోయలో, యునికిలో, అవ్వలో, తల్లిలో ఉన్న విశ్వాసం ఈలో ఉంది. అది నీ కన్నీళ్ళను తలంచుకొని తిమోతి, నీ కన్నీళ్ళను తలంచుకొని నాకు సంపూర్ణ కలుగుటకై నిన్ను చూడవలని, నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుతూ నీ ఇందున నిష్కపటమైన విశ్వాసం నేను జ్ఞాపకం చేసుకొని నా దేవుని నేను స్తుతిస్తుంటున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. నీ అవ్వ అటువంటి ఆ కన్నీరు తిమోతులకు ఎలా వచ్చిందండి, తిమోతులు ఎలా వచ్చిందండి, అవ్వలో నుంచి లోయలో నుంచి, లోయలో నుంచి తిమోతులకు వచ్చిందండి. తల్లులు అవ్వలు ఎటువంటి మార్గాలు నడిచారండి ప్రభు మరొక స్త్రీలు అంటే వాళ్ళు ఏదో అవలల్లో వాళ్ళు ఏం చేయలేరు అనుకుంటారండి చాలా మంది పురుషులు. అలాగనుకుంటారు, నువ్వు వాళ్ళ పడు అంటారు, నువ్వు వాళ్ళ పడు ఇంట్లో ప్రార్థన చేసుకో చాలు అంటారు. అలా చేసుకోవచ్చు అనే కాదండి అలా, కానీ ప్రభుని కొంత ప్రభు కొంతమంది స్త్రీలని అత్యున్నతంగా వాడుకుంటాడండి. మూలన్నా సరే వాడుకుంటాడు, ఎవరు గుర్తించకపోయినా వాడుకుంటాడు. ఆ జీవం దాచిపెట్టబడ్డదండి వాళ్ళలో నుంచి. ఆ జీవం బయటికి వెళ్ళి వెళ్ళిపోవలసిందే, గోడలు దాటి దేశాలు దాటి వెళ్ళిపోద్దండి జీవం. అది జీవం, అది ఏంటంటే ఆ జీవం ప్రత్యక్షమైంది నీలో, ఆ జీవం నీ హృదయం ఉందా అనే సంగతి కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది. అందుకో సపోజ్ పౌలు 2 తిమోతి రాసిన పత్రికలు రాస్తాడండి, క్రీస్తు యేసు మరణం నిరర్థకం చేసి అంటాడు, మరణం నిరర్థకం చేసి జీవం అక్షయతను, జీవాన్ని అక్షయతను స్వార్థ వలన వెలుగులను తీసుకొచ్చాడు ఆయన. స్వార్థ అంటే ఏంటండి, స్వార్థ అంటే ఏంటి అసలు అర్థం చేసుకోండి. ఏదో వీళ్ళు ప్రకటించడం అంటే స్వార్థం అనుకోవడానికి వీళ్ళైతే స్వార్థ అంటే, స్వార్థ అనేది ఏంటంటే అపొస్తలుల పౌలు మొట్టమొదటి చెప్తున్నాను, అపొస్తలుల పౌలు దమస్కు మార్గం ప్రభు జరిగినప్పుడు స్వార్థ రెండు మాటల్లో చెప్పాడండి, రెండు మాటల్లో. ఏసే క్రీస్తు, ఆయనే అభిషిక్తుడు, ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు అభిషిక్తుడు, రెండు మాటలు చెప్పాడండి. ఈ రెండు మాటల్లో స్వార్థ బయలు వెళ్ళిందండి. ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు, ఏసే రక్షకుడు, క్రీస్తే అభిషిక్తుడు, ఈ 2-3 మాటల్లో స్వార్థ అనేది బయట తీసుకురాబడింది. అది నీ గుండెలో పుట్టాలండి స్వార్థ, ఈ గుండెలో పుట్టాలి. అప్పుడు అక్షయమైనటువంటి మార్గాలు, అక్షయమైనటువంటి స్థాయి, అక్షయం ఏంటంటే ఈ లోక సంబంధమైన కాంతి, ఈ లోక సంబంధం లోకం నీకు ఇచ్చేది కాని ఇచ్చేది కాదు. అది అంటాడు ఎవరి రాష్ట్రపతి 1వ అధ్యాయంలో దేశం ప్రపంచం చూడని వాటి చేత కట్టబడింది. ఈ మాట ఎన్నోసార్లు ఉపయోగించారు, చూడని వాటి చేత కట్టబడింది ప్రపంచం. మనం చూసి వాటి చేత ప్రపంచం కట్టబడలేదండి. జ్ఞానకర్తలు ఎవరు ఉంటే అర్థం చేసుకోండి,
మనం చూసే వాటి చేత ఈ ప్రపంచం కట్టబడలేదు, మనం చూడని వాటి చేత ప్రపంచం కట్టబడింది. వెలుతురు కానీ, గాలి కానీ, తర్వాత అగ్ని కానీ, ఎన్ని పంచభూతాలు అనేవి ఈ మనం చేసినవి కావు, మనం గ్రహించేవి కావు. అవి దేవుని స్థానాల నుంచి అవి బయలుదేరి దానిలో నుంచి ఈ భూగోళం కట్టబడిందండి. ఈ కట్టబడిన ఈ భూగోళంలో పెద్దలు స్తంభాలుగా నిలబడిపోయారు, నిలబడిపోయారు పెద్దలు. ఎలా నిలబడ్డారంటే స్తంభాలుగా, అది పెద్దల్ని పెద్దలు అంటే ఆదిమ కాల పెద్దలు అలా స్తంభాలు అది అట్ ఆ టాపిక్ వెళ్ళలేను, మన సబ్జెక్ట్ వేరే. కనుక ఆ విధంగా జరిగినప్పుడు ఈ యొక్క ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాను, సువార్త అనేది, సువార్త మనం చూడని వాటి చేత కట్టబడిందండి. సువార్త నువ్వు తలంచిన వాటి చేత సువార్త కట్టబడింది. సువార్త చేసేవాళ్ళు చేసేవాళ్ళు మీరు ఏదో చెప్తే ఎవరు వినరు, ఈ హృదయంలో ఆ క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఈ సువార్తలో బయట తీసుకురావడాలి. సువార్త అనేది ఏంటంటే ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఆ ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు నీకోసం. సువార్త ఆ విధంగా ప్రారంభం అవ్వాలండి. దాంట్లో సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు ఆయన. అక్షయమైన దానికి సువార్త వలన ఆ సువార్తలో నీకు లేకపోతే నాకు ఎన్ని బయలుపరచబడతాయంటే దేవుడి మార్గాలు అన్ని బయలుపరచబడతాయండి. మహిమాయుక్తమైన దేవ మార్గాలు నాకు తెలియజేసావు ప్రభు అంటాడు నింటి దావీదు. ప్రభు దేవ మార్గాలు నాకు తెలియజేశావు, ఎందుకంటే నీ సన్నిధిలో నిత్య సంతోషాలు ఉన్నాయి ప్రభు అంటాడు దావీదు. తన జీవితంలో జీవ మార్గాలు దావీదు క్రీస్తు యేసు యొక్క జీవ మార్గాన్ని కనుగొన్నాడండి. దాంట్లో ప్రభు ఈ పరిశుద్ధ సన్నిధిలోనికి నన్ను తోసివేయద్దు నువ్వు, అది వేదన ఉండాలండి. ఒక హృదయం వేదన, ఒక హృదయానికి వేదన అదే ఉండాలి. అది లేకపోతే హృదయంలో ఆ వ్యక్తి జీవితంలో క్రీస్తు యొక్క మహిమను ప్రదర్శించలేడు. క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్థానాన్ని ఆ వ్యక్తి బయట చూపించలేడండి. ప్రభు ఆ జీవ మార్గాలను నాకు తెలియజేయి, నీ పరిశుద్ధమైన సన్నిధిలో నుంచి నన్ను త్రోసేయద్దు నువ్వు, నన్ను త్రోసేయద్దు ప్రభా. నా పవిత్రత నా పాపం అక్కడ అడ్డుగా నిలబడటానికి వీలేదు ప్రభా. నువ్వు క్షమించే దేవుడు నీవు ప్రభా, నువ్వు దయాదాక్షిణ్యమైనటువంటి దేవుడు. ఎన్నిసార్లు ఈ వాగ్దానాలు పట్టుకుని ప్రభు దగ్గర ప్రాధాయపడ్డామండి మనం, ఎన్నిసార్లు ప్రాధాయపడ్డాం. నీ హృదయం పగిలేంతగా ఎన్నిసార్లు కన్నీళ్ళు తచ్చారు, నీ హృదయం పగిలేంతగా ఎన్నిసార్లు కన్నీళ్ళు తచ్చారు. సార్ ఆలోచించుకో, నీ జీవిత విధానంలో ఈ విజయం లేక విజయవంతమైన జీవితం ఏదో తప్పు చేయవలసం లేదండి. ఏదో తప్పు చేయవలసలా, ఏదో పాపం చేయవలసలా, ఆ విజయవంతమైన జీవితం కోసం ఒక వ్యక్తి ఒక సేవకుడు ప్రార్థించే విధానంలో నాత్మ కొనుగొనసాగిందండి. ఇదైతే మీకు చెప్పలేను నేను, నాత్మ ఆస్థానాన్ని కొనుగొనసాగింది. నాత్మ కనుగొనే కొలది ప్రభు యొక్క పరిశుద్ధమైన స్థాయిలో నా జీవితం ఒక పురుగులాగా, ఒక కీటకంలా కనబడసాగిందండి. ఒక పురుగు కీటకం ఎలా ఉంటుందో, రెక్కలు కొట్టుకుంటూ ఏడుస్తుందో, రెక్కలు కొట్టుకుంటూ చిన్న పడిపోతుందో ఆ వెలుగు చూడలేక చిన్న కీటకాలు, అలాగే ఒక కీటకం లాగా రెక్కలు కొట్టుకుని ప్రభు సన్నిధిలో జీవించిన ఎన్నో గడియలు ఉన్నాయండి. గడియలు కాదండి, ఎన్నో రోజులు ఉన్నాయండి దేవుని సన్నిధి. ఎందుకంటే ఆత్మ అటువంటి నిర్ధారణ రావడం కోసం, ఆత్మ అంత పరిశుద్ధమైన స్థానం లభించడం కోసం ప్రభు సన్నిధిలో ఆ ఉన్నత పెద్ద మార్గాలు నా ఆత్మ ఎదురుసాగింది. ఎక్కడో నేను విలువగిరి బుక్స్ కానీ లేదా బ్రెయిన్ హెడ్ బుక్స్ కానీ అవి చెప్పడం లేదు, నేను చెప్పడం లేదు. నా ఆత్మ ప్రభును కనుగొనే విధానాన్ని మీ మధ్యలో నేను చెప్తున్నానండి. ఎవరికి తెలియదు, నేను విషయాలు చెప్పిన విషయాలు మరెవరు కూడా నేను చెప్పలేదు. ఆ విధంగా ప్రభు సన్నిధి మనందరియో రోధించడం ప్రారంభించింది. ఎలా రోధించడం ప్రారంభించిందంటే ఆ స్థాయిలో ఆ పరిచర్య ఆత్మకి ఇవ్వడం, నాకు తెలియనటువంటి పరిచర్య, నేను యోచించినటువంటి పరిచర్య నాత్మలో ప్రకాశించడం ప్రారంభించింది. ఆ మార్గాలు అది అక్షయమైన మార్గాల్లో మహిమాయుక్తమైన మార్గాలు ఆత్మ తెరవబడ్డాయండి. ఆ ద్వారాలు అది మహిమ కలిగిన పరిచర్య, జీవంతో కూడిన పరిచర్య, మహిమతో కూడిన పరిచర్య. ఆ పరిచర్య మీ ఆత్మకు అందించబడినప్పుడు అది మీరు ధన్యులు అవుతారు, లేకపోతే ముందుకు వెళ్ళలేరు. అందుకోసం ఆ యొక్క ఆ అపొస్తలుడైన పౌలు తిమోతి రాస్తూ అంటాడు, అంటాడు ఆయన క్రీస్తు యేసునందు రక్షకుని యొక్క ప్రత్యక్షత వలన అంటాడు. అది రెండో అధ్యాయం వచ్చేప్పటికి నా కుమారుడ క్రీస్తు యేసు కృపతో నువ్వు బలవంతుడు కాను, నువ్వు బలవంతుడుగా చేయబడతాను. ఆ కృపతో తప్ప ఒక వ్యక్తి బలవంతుడుగా చేయలేరండి. ఆ కృపలోనికి ఒక వ్యక్తి ప్రవేశించడం మాత్రం మార్గమే కాదు, ఆ కృపను ఆశ్రయించడం మాత్రమే కాదు, ఆ కృపతో కూడిన మార్గాలు న్యాయంకు బయలుపరచబడేంత వరకు ఆ పరిశుద్ధుని యొక్క పాదాలు విడిచిపెట్టుకోవద్దు. ఈ వాక్యం మీకు కష్టంగా ఉంటుందేమో కానీ మీ హృదయాన్ని ప్రభు దగ్గర సమర్పించుకుంటే వాక్యం అర్థమవుతుందండి, లేకపోతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ అనేకమైన వినటానికి మన చెవులు పెట్టుకుంటాం కానీ ఉన్నతమైన దేవుని వాక్యాలు వినటానికి మన చెవులు ఒప్పుకోవు, అది ఇతరులకు అందించలేదు. ఒక వ్యక్తి నిజమైన ఒక సేవకుడు రాత్రి నాతో మాట్లాడుతున్నాడు, ఆయన చాలా పెద్ద సేవకుడు అండి. ఆయన కింద 2000 సంఘాలు ఉన్నాయి, ఇంత సంఘాలకు అధిపతి ఆయన. నాతో మాట్లాడుతున్నాడు, అమ్మ మీరు చెప్పిన వాక్యాలు ఎంతమందికి పంపించారంటే నేను
ఎంతమందికి పంపించానంటే నీకు లెక్కలేదు అంతమందికి ఇది వ్యర్థం కాకూడదు, ఈ వాక్యం వ్యర్థం కాకూడదమ్మా అనుకుని ఎంతో మందికి పంపించాను. నిన్న నేను రాత్రి మాట్లాడిన విషయం చెప్తున్నా, ఎప్పుడో సంగతి కాదు, రాత్రి మాట్లాడిన వాక్యం అంటే పరిశుద్ధమైన వారు పరిశుద్ధ వాక్యాన్ని ఇతరులకు పంచిపెట్టడానికి, ఇతరులకు ఇవ్వడానికి వారు నిలబడాలండి. నిలబడకపోతే ఈ పరిశుద్ధమైన వాక్యం తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. తిరిగి వెనక్కి వచ్చేస్తే ప్రయోజనం ఏంటి? ఈ పరిశుద్ధమైన వాక్యం వెనక్కి వచ్చేస్తుంది అనుకోండి, ప్రయోజనం ఏంటి? చెప్పేవారికి కష్టం కలగదు, కానీ దాన్ని పొందిన వారు ఇతరులకు ఇవ్వకపోతే మాత్రం ఆ విషయాన్ని హృదయంలో పెట్టుకోవాలి. అది నాకే చాలు, ఇంకొకరికి అవసరం లేదనుకుంటే కనుక ఈ జీవవాక్యం ప్రబలక వేదన పడుతుందండి. పరిశుద్ధుడు వేదన పడుతున్నాడు, ఆ వేదన స్థానంలో ఈ ఆత్మ హర్షిస్తుందా? ఈ హర్షిస్తుందా? ప్రభు యొక్క వేదన స్థానంలో పరిశుద్ధులు ఏ స్థాయిలో ఉన్నారండి? ఆయన దుఃఖపెట్టే స్థాయిలో ఉన్నారా? ఆయన మహింపచ్చే స్థాయిలో ఉన్నారా అనేది ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. అందుకోసం క్రీస్తు యేసునందు కృప చేత నువ్వు బలవంతుడవు అంటాడు అపొస్తలుడైన నేను పౌలు తిమోతికి రాస్తూ. మళ్ళీ పేతురు రాసిన పత్రిక 2 పేతురు రాసిన 10 ఉంది, విశ్వాసంలో సద్గుణములను, సద్గుణములందు జ్ఞానములు అనందని. విశ్వాసంలో సద్గుణాలు అంటే ఎన్నో ఎన్నో పరిశుద్ధమైన గుణగణాలు అంటే దేవుని గురించిన గుణగణాలు. ఈ గుణగణాల గురించి అది ఎన్నోసార్లు మాట్లాడినా చెప్పలేను ఇప్పుడు నేను. అది ఈ గుణగణాలు కానీ ఈ జ్ఞానం కానీ ఇవన్నీ కూడా విమోచనలో లభించాయి నాకు. విమోచన అంటే అర్థం, విమోచన అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థాయిని, పాప యొక్క స్థాయిని పరిశుద్ధుడు విమోచించండి అంటే పరిశుద్ధుడు వెల చెల్లించాడండి. అది విమోచన అండి, వెల చెల్లించాడు, తన రక్తంతో కొట్టివేశాడు. అది నీ ఆత్మకు అందినప్పుడు ఆ జీవం నీవులో ఉత్పన్నం అవుతుందండి. ఆత్మనికి నీకు అందినప్పుడు అది వదిలిపెట్టేసావా? ఆ జీవాన్ని నువ్వు కనుగొని, జీవాన్ని కనుగొన్న వ్యక్తి ఆ అంతవరకు నిలబడతాడండి. క్రీస్తు ప్రేమను కనుగొన్న వ్యక్తి అంతవరకు ఏంటో ఆ ప్రేమ నిలబడతాడండి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పి రాసిన పత్రిక రాస్తాడు, ఆయన నేను దేని చేత పట్టబడితేనో దాన్ని పట్టుకోవాలి, నేను పట్టుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. అది సేవ యొక్క దర్శకం. ఒక థాట్ నీకు లభించిందంటే ఆ థాట్ నీకు ఒక మెసేజ్ కాదు, కొన్ని వందల వేల మెసేజ్లోనికి డిఫరెంట్ కోణాలతో, డిఫరెంట్ యాంగిల్స్తో, అంటే రకరకాల మార్గాలతో. యాంగిల్ అంటే ఆ యాంగిల్ ఎటువంటి యాంగిల్ నీకు తెలియదండి చెప్పడానికి. అటువంటి యాంగిల్స్ అంటే అది నీ ఆత్మ అక్కడ ఆ పరిశుద్ధ రక్తం దగ్గర, పరిశుద్ధ రక్తం ద్వారా ఆ కోణం, అది ఆ అంతర్యం మరణ పునరుద్ధార మధ్య కొట్టుకుంటుంది. ఆ యాంగిల్ నీలో ఏర్పడుతుంది, లేదా ఆ యాంగిల్ నీలో ఏర్పడుతుంది, ఏర్పడదు. సేవ ఒక్కసారిగా ఆత్మకు వచ్చేసేది. నీ ఆత్మ వేదన పడుతుంటే పరిశుద్ధని యొక్క జీవం నీ ఆత్మకి ఇవ్వాలినప్పుడు అక్కడ ఒక యాంగిల్ అంటే ఒక గుర్తు, ఒక స్పాట్ అక్కడ ఏర్పడుతుంది. ఆ యాంగిల్ నిన్ను ఎన్నో కోణాల్లోనికి నీ ఆత్మ తీసుకెళ్తుంది, ఎన్నో కోణాల్లోకి నీ ఆత్మ తీసుకెళ్తుందండి. ఇక్కడ జీవం ఈ ఆత్మకి కణాలు, మహిమాయుక్తమైన కణాలు, ఆ యాంగిల్స్ నీ ఆత్మకి ప్రత్యక్షపరచబడతాయి అనే విషయం అది జ్ఞాపకం చేస్తుంది. అందుకోసం విశ్వాసంలో సద్గుణాలు ఆ యొక్క గుణాలు అంటే, విశ్వాసంలో గుణాలు అంటే ఆ సద్గుణాలలో జ్ఞానం ఉండండి. దాంట్లో గుణగణాలంటే ఏంటి? తులసి రాసిన పత్రిక, తులసి రాసిన పత్రికలో మీరు ఒక శరీరము ఉంటకు పిలువబడితే అని రాస్తూ దాని పైన కొన్ని రాసాడు గుణగణాలు. ఏంటి చెప్పడం కంటతో రావట్లేదు నాకు, కంటతో వచ్చి కూడా మర్చిపోతాను. అదేవిధంగా మోషే ఆ క్రీస్తు గుణగణాలని, దేవుని గుణగణాలని శ్లాఘించాడండి, శ్లాఘించి స్థాయిలు పడ్డాడండి. అక్కడ తులసి రాసిన పత్రికలో క్రీస్తు గుణగణాలని ప్రకటించి క్రీస్తుని హత్తుకోమన్నాడండి. హత్తుకోకుండా అంటే అర్థం ఏంటి? ఆయన మించింది నీకు ఏమీ లేదు, హత్తుకోవడం అంటే ఏంటంటే అంతకు మించి నీకు ఏదీ లేదు కదా. హత్తుకోవడం అంటే ఆ దారికంటే నీకు మంచి, నిన్ను మరిపించేది, నీకు నిన్ను నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చేది ఆ ప్రభు తప్పితే, ఆ ప్రేమ తప్పితే నీకు మరొకటి లేదు. అది ఆ గుణగణాలు దాంట్లో కరిక్రమం, దయ, వాత్సల్యత, ప్రేమ ఇవన్నీ కూడా ఆ గుణగణాలన్నీ. అప్పుడు నీ ఒక పాట చెప్తున్నా మీకు, పరిశుద్ధత అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో. దాంట్లో గ్రంథాలు, ఆత్మలు గ్రంథాలు లోపల దాచిపెట్టబడి ఉన్నాయి, కొన్ని ముద్రించబడ్డే గుండెల్లో ఆ గ్రంథాలు దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ ప్రభుత్వ గుణగణాలలో ఆ దారులన్నీ, ఆ దారుల్లో లభించింది ఐశ్వర్యం. ఈ దారుల్లో ఐశ్వర్యాన్ని మీకు మేము ప్రకటిస్తున్నాను, మీకు నేను హత్తుకోండి అన్నాడు. సాగిలపడమన్నాడు, హత్తుకోమన్నాడండి. మోషే సాగిలపడ్డాడు, అబ్రహాం సాగిలపడ్డాడు గుడారం ముందు. ఇక్కడ పత్రిక మందిరకు వచ్చేప్పటి వాటికి హత్తుకోమన్నాడండి. అది ఏం హత్తుకోవడం అంటే ప్రభువుని నువ్వు కనపరచు, ఆయన శ్లాఘించు, నువ్వు హత్తుకో అన్నమాట. అర్థం ఎఫ్సి రాష్ట్ర పత్రికలో 4వ అధ్యాయంలో ఇది మర్మం అన్నాడండి. ఈ రహస్యం అన్నాడు, ఈ మర్మాన్ని గ్రహించుకో. క్రీస్తుకు వేరుగా ఉండి నువ్వు ఏమి చేయలేవు, నేను కూడా ఏమి చేయలేను. క్రీస్తుకు వేరుగా ఉండి దూరంగా ఉండి నువ్వు ఏమి చేయలేవు. నుంచి జ్ఞాపకం తీసుకోవాలి. తర్వాత గీత భాగంలో రాయుడు ఏంటంటే
క్రీస్తు జీవన ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన తన సొంత కుమారుని పాప శరీరంతో నింపి శరీరం నందు పాపం మనకు శిక్ష విధించాడండి ఆయన. ఎందుకు విధించాడు అర్థమైందా ఈ చెప్పిన విషయాలన్నింటిలో? నేను అన్ని భాగాలను చెప్పలేను కాబట్టి కొన్నింటి కొన్ని మాటలు చెప్పి నేను ఊహిస్తాను. ఆయన తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడండి ఆయన. పాపాన్ని పాప శరీరాకారం అంటే మానవ శరీరాకారంతో లుకాస్వార్త రాయబడింది. మానవ శరీరాకారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఆయనలోకి తీసుకురాబడింది. కరెక్ట్ వర్డింగ్స్ మీరు చూసుకోండి, ముందు ముందు అధ్యాయంలో రాయబడింది. ఆయన ఆయన పాప శరీరాకారంతో ఆయన ఆయన ప్రభు పంపాడు. ఏంటి ఏషియా గ్రంథంలో 53 అధ్యాయంలో ఎన్నో రాయబడేదా, ఏం రాయబడిందంటే ఆయన ఏంటి లేత మొక్క వలెను ఎండిన భూమిలో మలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుటి పెరిగిను అని రాయబడిందండి. అది ఒకసారి యోచించండి, లేత మొక్క అంటే ఎలా ఉంటుందండి? ఎండాకాలంలో పల్లెటూళ్ళల్లో తోటల్లో కానీ గృహల్లో కానీ ఇక్కడ మనకు అంత తెలియదు. అక్కడ ఎలా ఉంటుందంటే ఎండిపోయిన నేల, ఎండిపోయిన వృక్షాలు, ఆలిపోయే ఆకులు, ఆకుల మధ్యలో నుండి మామిడి టెంకులు భూమిలో వెళ్ళిపోయి కొంచెం మట్టి తగల కానీ దాంట్లో నుంచి లేత మొక్క వస్తుంది. లేత మొక్క మనిషి చిగురిస్తుంది, మొక్క లైట్ గ్రీన్ కలర్ లో చిగురిస్తుంది. ఆయన ఈ పాప లోకంలో అలా పెరిగేటండి. ఈ పాప లోకంలో ఈ పాప మధ్య లేత మొక్కలాగండి. ఆ మొక్కకి మట్టి లేదు, ఏమీ లేదు, ఒక గాలే ఉందేమో, నీరు కూడా ఉందో లేదో, ఏదైనా వర్షం పడితే తప్ప అది పెద్దదవదు ఆ మొక్క. అలా పెరిగాడండి, పెరిగిందండి ఆ మొక్క. ఆయన అలా పెరిగాడండి. ఎలా పెరిగాడంటే ఆయన ఎదుట పెరిగాడు, ఆ ప్రభువుని ముందు పెట్టుకుని, తండ్రిని ముందు పెట్టుకుని ఈ లోకంలో ఈ పాప లోకంలో అలా పెరిగి నిష్కళంకంతో నిందారహితంతో పరిశుద్ధంగా ప్రభు ఈ లోకంలో నీ కోసం నా కోసం ఆయన ఈ పాప శరీరాన్ని ధరించాడండి ఆయన. అది ఏషియా గ్రంథంలో చెప్పడింది అని అంతకంటే ఆ వివరణ నేను ఇంకా ఇవ్వలేదు నేను. అందుకోసం అతనికి స్వరూపం కానీ సొగస్ కానీ లేదు. ఒక మాట రాయబడింది దాంట్లో, ఏం రాయబడిందంటే నల్ల కొట్టేటట్టు ఆయన్ని, అతను నల్లు కొట్టేటకు ఎక్కువ ఇష్టమైంది. ఆ మాట చదివి ఆగిపోయానండి కొన్ని రోజులు, ఆ మాట చదివి ధ్యానించలేక కొన్ని రోజులు ఆగిపోయాను, చెప్పలేకపోయాను ఆ మాటని. ఆయన నల్లు కొట్టడానికి ప్రభు ఇష్టపడ్డాడు. ఆయన ఎలా నల్లు కొట్టేశాడండి, ఎలా నల్లు కొట్టేశాడంటే సిలువలో తురగలుగా చేసి పడేశాడండి, ఉక్కలుగా చేసి పడేశాడు సిలువలో. ఆయన మానవ శరీరాన్ని ధరించి మాత్రమే కాదు, సిలువలో గాయమంది పొందిన ఆ శరీరం ఆ సిలువలో ముక్కలుగా చెక్కబడ్డాడండి. ఆయన ముక్క చెక్కలుగా ఆ శరీరం ఆ శరీరము ఆ శరీరం ముక్కలు చేయబడింది దేవుని శరీరం. అటువంటి ప్రభు ఆ ప్రభుని తన కుమారుని ప్రభు ఈ లోకం శిలువకు అప్పగించాడని సత్యం నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఆ ప్రేమ నీ హృదయంలో ఉందా? అటువంటి శరీరాన్ని నువ్వు హత్తుకున్నావా? అటువంటి శరీరాన్ని నువ్వు హత్తుకుంటే ఆ జీవం నీలో ప్రకటించబడుతుందండి. ఆ జీవం ఆ శరీరాన్ని హత్తుకుంటే ఆ జీవం నీ ఆత్మకు అందించబడుతుంది, లేకపోతే నీ ఆత్మకు ఆ జీవం అందించబడుతుంది. నీ ఆత్మకి ఆ జీవం అందించబడకపోతే నీ స్వార్థ సేవలో కానీ పరిశుద్ధ పరిచర్యలో కానీ ఇతరులు ఆకర్షించుకోలేరండి, ఇతరుల ఆత్మను ఆకర్షించుకోలేరు. అది నా తండ్రి చేత ఆకర్షించబడితే, అది నా తండ్రి చేత ఆకర్షించబడటం అంటే దేవుని చేత ఆకర్షించబడేది, ఆకర్షించుకునేది అది క్రీస్తు యేసు యొక్క జీవం. క్రీస్తు యేసు యొక్క జీవం, క్రీస్తు యేసు యొక్క నీతి, క్రీస్తు యేసు యొక్క ప్రేమ, ఈ గుణగణాలని నువ్వు హత్తుకుంటే నీలో ఒక నూతనమైనటువంటి మార్గం, నీకు తెలియనటువంటిది ఆధ్యాత్మిక సంపద నీ అంతరంగంలో నింపబడుతుందనే సత్యం గ్రహించగలగాలండి. అది గ్రహించగలిగింది పరిశుద్ధులు గ్రహించగలిగే స్థాయి. అందుకోసం ఆయన మనుషుల చేత తృణీకరించబడ్డాడు, మనుషుల చేత అసహ్యపడ్డాడు. ఎంతమంది అసహించుకుంటారండి ప్రభు సేవకుల్ని? ఎంతమంది అసహించుకుంటారండి ప్రభు సేవకుల్ని? ప్రభు సేవకులు అసహించుకుంటారు, నీతిగా నడిచే వాళ్ళని అసహించుకుంటారు, ఉన్నతమైన మార్గాలు నడిచే వాళ్ళని అసహించుకుంటారండి. దగ్గర రాని నేను ఎంతమంది చూశాను, నేను వాళ్ళు నేను కూడా పండివరండి. కొంతమంది వాళ్ళ షేడ్ కూడా అక్కడ పట్టడానికి ఒప్పుకోరు. జ్ఞాపకం చేసుకోవాలి విషయాన్ని ఆయన అటువంటి, ఎందుకంటే ఆ ప్రభు ఆయన శిక్షించబడ్డాడు, ఆయన అపహసించబడ్డాడు, ఆయన తృణీకరించబడ్డాడు, మనుషుల చేత నిందించబడ్డాడు ఆ ప్రభు. అటువంటి ప్రభువుని తీసుకెళ్లి తండ్రి మరణానికి అప్పగించాడు. ఎటువంటి మరణానికి అప్పగించాడంటే అది ఆ ప్రభు ఈ భూగోళంలో ఆయన నెరవేర్చినటువంటి కార్యం ఏంటంటే అదండి. ఈ భూగోళాన్ని ప్రక్షాళన చేసినటువంటి రక్తం, ఆ రక్తం ఈ భూగోళాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రక్షాళన చేస్తుందంటే ఈ గోళాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రక్షాళన చేయడానికి ఏ మానవుడి వల్ల కూడా కాదండి, ఆ దైవ కుమారుడే ఈ భూగోళాన్ని ప్రక్షాళన చేసాడు ఆయన తన రక్తంతో. ఇందుకోసం ఆలోచించుకోవాల్సింది అటువంటి ప్రభు పరిశుద్ధుడు అంటే మొట్టమొదటిసారిగా ప్రభు ఆయన వెలుగు చేత భూగోళాన్ని ప్రకాశింపజేశాడండి. అది ఏ పత్రికలో కూడా రాయబడి ఉంది, ఏ గ్రంథంలో రాయబడి ఉంది, ఆ రిఫరెన్స్ ఇప్పుడు ఇవ్వలేను. తర్వాత రెండవసారి ఆయన
దీనికి గెస్సమైన తోటలో భూగోళాల్ని ఆ రక్తం చేత దీనికి ప్రక్షాళన చేశాడండి. మూడవసారి ఆయన సిలువ మీద ఆ రక్తం ద్వారా ఈ భూగోళాన్ని ప్రక్షాళన చేశాడు. ఈ భూమి మీద ఆ రక్తం ఏరులే ప్రవహించిందండి. ఏరులే ప్రవహించిందంటే ప్రతి దేశంలో వెళ్ళిందనే ఉద్దేశం కాదు. ఆ జీవం అనేది భూమి మీద ప్రక్షాళన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ జీవాన్ని దేశాల్లో ముద్రించాడండి. ఆయన రాజుల్లో, యాజకుల్లో, సేవకుల్లో, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళలో ఆ జీవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాడు. ఇప్పుడు ఇంకా మనకి ఇంకా ఈజీ అయిపోయింది. ఇంకా ఈజీ ఏంటంటే ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించడంలో పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరాత్మ ముద్రించాడండి. ఆయన అంత గొప్ప స్థానాన్ని ప్రభువునికి అనుగ్రహించాడు. అందుకోసం ఈ వాక్యం చదువుకుని వినించేదంట. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన కింద వాక్య భాగంలో ఒక మాట, దేవుని ఆత్మ మీలో నివసించినాడేలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడు అయితే వాడు ఆయన వాడుకోరు. క్రీస్తు ఆత్మ లేకపోతే గల ఎవరు దేవుడు వాడు ఆయన వాడుకోరు. ఒక మాట చెప్తున్నాను నేను ఆఖరి అక్కడికి ఒకే మాట చెప్తున్నాను. క్రీస్తు ఆత్మ హృదయంలో లేకపోతే కనుక ఆయన వాడు కాదండి. ఆయన వాడు కాదు. ఎంత స్వార్థ చేసినా, ఎంత గొప్ప మాటలు చెప్పినా, ఎన్ని గొప్ప పనులు చేసినా సరే ఆయన ఆత్మ హృదయంలో లేకపోతే వాడు ఆయన వాడు కాదు అని స్పష్టంగా వాక్యం చెప్తున్నా. జ్ఞాపకం ప్రభు ఈ వాక్యం దీవించిన కాక ప్రార్థించుకున్నాం తండ్రి వందనములు ప్రభువా. ఈ వాక్యాన్ని మీరు దీవించి అనేక రెట్లు నీవే ప్రతిఫలాన్ని ఇవ్వండి. అనేక జీవితాల్లో అనేకులకు ప్రతిఫలంగా ఈ వాక్యాన్ని ప్రభులని ఎండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ మీ సన్నిధిలో మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవాహారం అనేక జీవితాల్లో మార్గాలు తెలిసేదిగా చేయండి. జీవంతకుండా నీ మార్గాల్లో మహిమాయుక్తమైన మార్గాల్లో ఆత్మకు బయలుపరచండి ప్రభువా. ఒక్కొక్క బిడ్డని మీరు ఆశ్రయించు. నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రార్థన అంగీకరించుకొని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా అద్భుతకరంగా ఉంది అమ్మగారు. ఈ రోజు మీరు చెప్పినటువంటి ఆ యొక్క దేవుని యొక్క మాటల ద్వారా నేనెంతగానో సరిచేయబడ్డాను అమ్మగారు. ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఆ జీవయుక్తమైనటువంటి మాటల ద్వారాగా బిడ్డల యొక్క జీవితంలో, బిడ్డలో ఈ లోకములో చెదిరిపోతున్నటువంటి సమయంలో తల్లి కూడా ఒక